హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీవరల్ ఫ్రెండ్స్ మీరు హాలీవుడ్ మూవ్ స్టోరీస్ వినాలనుకుంటున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం ఈ వీడియోలో హవాక్ హాలీవుడ్ మూవ్ గురించి తెలుసుకుందాం మూవ్ వెళ్తే మనకి యాలిస్ ని చూపెడతారు తన బాయ్ ఫ్రెండ్ టోబీ వాళ్ళిద్దరూ కాలేజ్ ఫ్రెండ్స్ తో కలిసి ఒక గ్యాంగ్ గా ఏర్పడి మరొక గ్యాంగ్ పై గొడవ పడతారు ఆ గొడవలో యాలిసన్ది పైచేయి అవుతుంది ఆ గొడవలో ఆల్సన్ గ్యాంగ్ విన్ అవ్వడం వల్ల ఆ రోజు నైట్ వాళ్ళందరూ పార్టీ చేసుకుని బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆలిసన్ టోబీని తన కారులో ఒక చోటుకి తీసుకుని వెళ్ళి ఆ రోజు నైట్ అతనితో బాగా ఎంజాయ్ చేస్తుంది టోబీతో బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఆ రోజు నైట్ యాలిసన్ వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా తను ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది యాలిసన్ విషయానికి వస్తే యాలిసన్ వాళ్ళ ఫ్యామిలీతో అంత క్లోజ్గా ఉండదు వాళ్ళ పేరెంట్స్తో కూడా టైం తను సరిగా స్పెండ్ చేయదు తన వరకు తను చూసుకుంటూ ఉండేది ఆ రోజు యాల్సన్ జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత తనకి ఫ్రిడ్జ్ పైన ఒక లెటర్ కనపడుతుంది లంచ్ టైంలో వెళ్ళి వాళ్ళ డాడీని కలవమని ఆ లెటర్ చూసిన యాలిసన్ లంచ్ టైంలో ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని కలుస్తుంది అతను ని అడుగుతాడు నీ బాయ్ ఫ్రెండ్ టోబీ ఎలాంటి వాడు అతని మీద నీ అభిప్రాయం ఏమిటి అని ఆలిసన్ అతను మంచివాడే కానీ నాకు రిలేషన్షిప్ మీద అంత నమ్మకం లేదని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత యాలిసన్ టోబీ తన ఫ్రెండ్స్తో కలిసి డ్రగ్స్ కొనడానికి డౌన్ టౌన్ ప్లేస్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్తే చుట్టుపక్కల ప్లేస్లన్నీ విచిత్రంగా ఉంటాయి ఫైనల్గా టోపీ హెక్టార్ అనే ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్తాడు అతని దగ్గర బీరమాడి ఒక ప్యాకెట్ తీసుకుంటాడు అతనిచ్చిన అమౌంట్కి సరైన ప్యాకెట్ దొరకకపోవడంతో టోపీ అతనిపై గొడవ పడుతూ ఉంటాడు హెక్టార్ తన దగ్గర ఉన్న గన్నుతో టోపీని బెదిరించడంతో టోపీ భయపడిపోయి సుస్సు పోసుకుంటాడు అది చూసిన యాలిసన్ హెక్టార్ దగ్గరకు వచ్చి అతన్ని వదిలేయమని అడుగుతుంది హెక్టర్ ఆమె ముఖాన్ని చూసి అతన్ని వదిలేస్తాడు తర్వాత వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు నెక్స్ట్ డే టోబీ కాలేజ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆల్సన్ అతని దగ్గరకు వచ్చి అడుగుతుంది ఎలా ఉన్నావు టోబీ నేను బాగానే ఉన్నాను హెక్టార్ పై తన పగ తీర్చుకుంటానని ఆలిసన్తో అంటాడు ఆలిసన్ అతన్ని వదిలేమని చెప్తుంది అదే సమయానికి ఎమిలి అక్కడికి రావడంతో ఆలిసన్ ఆమెతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు నైట్ యాలిసన్ ఎమిలీ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఆ రోజు నైట్ ఒక కు వెళ్తారు అక్కడ యాలిసన్ ఒక ఓల్డ్ మ్యాన్ ని అట్రాక్ట్ చేసి అతని దగ్గర ఉన్న ఒక ప్యాకెట్ని తీసుకుంటుంది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఆ ప్యాకెట్ని ఎంజాయ్ చేస్తారు అది అంతగా అనిపించకపోవడంతో ఆలిసన్ వాళ్ళ ఫ్రెండ్స్ని డౌన్ టౌన్ ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది అక్కడ చుట్టుపక్కల పరిస్థితులలో వాళ్ళకి ఇంకా విచిత్రంగా అనిపిస్తాయి ఫైనల్గా వాళ్ళందరూ వెళ్ళి హెక్టార్ని కలుస్తారు అతను ఏం కావాలని అడిగితే వాళ్ళు ఏమి మాట్లాడరు అప్పుడు హెక్టార్ దగ్గరికి వాళ్ళ బ్రదర్ వస్తాడు వాళ్ళందరినీ పార్టీకి తీసుకుని వెళ్ళు కొంత సమయం తర్వాత హోటల్కి తీసుకెళ్దామని చెప్తాడు హెక్టార్ అతను చెప్పిన ప్రకారం ఆ గర్ల్స్ అందరినీ ఆ పార్టీకి తీసుకుని వెళ్ళి తనకు వర్క్ ఉందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఆలిసన్ ఫ్రెండ్ రాచల్ దగ్గరికి హెక్టార్ బ్రదర్ వచ్చి ఆమెను ఒక చోటుకి తీసుకుని వెళ్ళి ఆమెతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అది చూసి సిస్టర్ అమండ రాచల్తో కలిసి వెళ్తుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ పార్టీలో ఎమ్లీ బాగా డ్రింక్ ఎక్కువ దాగి ఎంజాయ్ చేస్తుంది ఆ మత్తులో ఎమిలీ పార్టీలో ఉన్న వాళ్ళతో గొడవ పడుతుంది అనుకొని ఆలిసన్ ఎమ్లీని వాళ్ళ ఫ్రెండ్స్ని ఆ పార్టీ నుంచి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది ఆ రోజు నైట్ జరిగిందంతా ఆలిసన్ నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ ఎరిక్కి చెప్తూ ఉంటుంది అతను తన వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటాడు ఆ వీడియో రికార్డింగ్లో యాలిసన్ తన డ్రెస్ తీసేసి ఓవర్గా ప్రవర్తిస్తుంది అది చూసిన ఎరిక్ వీడియో రికార్డింగ్ పూర్తయిన తర్వాత నీ ఒంటరితనం పోగొట్టుకోవడానికి నువ్వు విచిత్రంగా ప్రవర్తిస్తున్నావని ఆమెకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను కూడా చాలా ఫీల్ అవుతుంది నెక్స్ట్ డే ఆలిసన్ షాపింగ్ చేయడానికి ఒక చోటుకు వెళ్తే అక్కడ ఆమెకు హెక్టార్ కనపడతాడు హ్యాల్సన్ అతన్ని పట్టించుకోకుండా తన పని తాను చూసుకుంటూ ఉంటుంది కొంత సమయం తర్వాత హెక్టార్ ఆలిసన్ని చూసి ఆమె దగ్గరకు వచ్చి పలకరిస్తాడు యాలిసన్ కూడా అతనితో మాట్లాడుతుంది హెక్టార్ హెక్టార్తో నీ దగ్గర చాలా డబ్బు ఉంది నువ్వు ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడుతూ ఆలోచిస్తూ ఉంటావని అంటుంది అప్పుడు హెక్టార్ ఈ లోకంలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ అది ఎలానో చూపిస్తానని హ్యాలిసన్ని డ్రగ్ సేల్ చేసే ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అక్కడ ఎవరు ఎలా వర్క్ చేస్తున్నారో అని ఆలిసన్కి చూపిస్తూ ఉంటాడు అదే సమయానికి పోలీసులు అక్కడికి వచ్చి హాలిసన్ని ని ఇద్దరిని అరెస్ట్ చేస్తారు యాలిసన్ కాలేజీ స్టూడెంట్స్ అవ్వడం వల్ల వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి అక్కడికి పిలిపిస్తారు వాళ్ళ పేరెంట్స్ ఆలిసన్ ని రిలీజ్ చేసి ఇంటికి తీసుకుని వెళ్ళి ఆలిసన్ పై చాలా కోప్పడతారు ఆలిసన్ అవేమి పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆలిసన్ కాలేజ్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఆమె దగ్గరకు వచ్చి నైట్ బాగా ఎంజాయ్ చేసినట్లు ఉన్నావు మమ్మల్ని కూడా ఒకసారి ఆ చోటుకి తీసుకొని వెళ్ళమని అడుగుతారు టోపీ మాత్రం ఆ ప్లేస్ కి ఎందుకు వెళ్ళామని కోప్పడతాడు ఆలిసన్ అది పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ యాలిసన్ ఎమ్లీ ఇంటికి వెళ్తుంది అక్కడ తనకి అనిపించిన అనుభూతి గురించి ఎమిలీకి చెప్తుంది ఆ మాటలు విన్నాక ఎమిలీ తనని కూడా ఒకసారి ఆ చోటుకి తీసుకుని వెళ్ళామని ఆలిసన్ ని బ్రతిమలాడుతుంది ఆలిసన్ సరే అని చెప్పి ఆ రోజు నైట్ వాళ్ళిద్దరు డ్రగ్ యూజ్ చేసి బాగా ఎంజాయ్ చేస్తారు సీన్ కట్ చేస్తే హెక్టార్ ని వాళ్ళ ఫ్రెండ్స్ జైలు నుంచి విడుదల చేసి ఇంటికి తీసుకుని వెళ్తారు నెక్స్ట్ డే హెక్టార్ రిలేటివ్స్ ది ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఆ ఫంక్షన్ దగ్గరికి ఆలిసన్ ఎమిలీని తీసుకుని వెళ్తుంది అక్కడ హెక్టార్ ఆలిసన్ ని చూసి ఆమె పైన కోపడతాడు నువ్వే కదా మా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చావని ఆ మాట వినగానే ఎమిలీ ఆలిసన్ మీ గురించి ఒక్క మాట కూడా చెప్పలేదని అతనితో అంటుంది తర్వాత హెక్టార్ కూడా రిలీజ్ అవుతాడు ఆ రోజు నైట్ హోటల్ కి రమ్మని చెప్తాడు ఎమిలీ ఆలిసన్ ఇద్దరు ఆ రోజు నైట్ హెక్టార్ చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్తారు అక్కడ అందరు కలిసి గేమ్స్ ఆడుతూ బాగా ఎంజాయ్ చేస్తారు అలా గేమ్స్ ఆడిన తర్వాత యాలిసన్ ఎమిలీ హెక్టార్ వాళ్ళ బ్రదర్ని రూమ్ లోకి తీసుకుని వెళ్తుంది అక్కడ యాలిసన్ హెక్టార్ని ఎమిలీ హెక్టార్ వాళ్ళ బ్రదర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంత సమయం తర్వాత యాలిసన్కి మంచిగా అనిపించకపోవడంతో అతన్ని వదిలేసి రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఎమిలీని కూడా రమ్మని పిలిస్తే ఆమె రానని చెప్తుంది ఇక ఆలిసన్ ఏం చేయలేక తనొక్కటే బయటికి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఎమ్లీని హెక్టర్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఒకేసారి కలిసి ఎంజాయ్ చేయడంతో తనకి ఇబ్బంది అనిపించడంతో గట్టిగా అరుస్తుంది ఆ సౌండ్ విని యాలిసన్ ఎమిలీ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఆమెను తీసుకొని వెళ్తుంది సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ఆలిసన్ స్కూల్కి వెళ్తే అక్కడికి ఎమిలీ రాదు ఎమ్లీకి కాల్ చేసినా ఆమె కాల్ లిఫ్ట్ చేయదు ఆలిసన్కి చాలా బాధేస్తుంది హెక్టార్ దగ్గరికి వెళ్ళి అతనిపైన కోప్పడుతుంది ఆమెను ఎందుకు అలా చేశావని హెక్టార్ మరొకసారి నా దగ్గరికి రావద్దని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని ఆమెతో అంటాడు సీన్ కట్ చేస్తే ఎమిలి తనని హెక్టార్ అనే వ్యక్తి రేప్ చేశాడని పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది పోలీసులు ఆ విషయం తెలుసుకొని వెళ్ళి హెక్టార్ని అరెస్ట్ చేస్తారు ఆ విషయం టోబీకి కూడా తెలుస్తుంది టోబీ తన ఫ్రెండ్ని అలా చేస్తారా అని తన ఫ్రెండ్స్ని తీసుకొని వాళ్ళపై గొడవకి వెళ్తాడు ఆ విషయం ఆలిసన్కి తెలుస్తుంది ఆలిసన్ టోబీకి కాల్ చేసి వాళ్ళు మమ్మల్ని రేప్ చేయలేదు మా పర్మిషన్తోనే చేశారని అతనికి చెప్తుంది వాళ్ళు ఎంత చెప్పినా టోబీ వినకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో అతడు ఉండే ప్లేస్ దగ్గరికి గొడవ చేయడానికి వెళ్తే అక్కడ ఎవ్వరు ఉండరు ఏం చేయలేక వాళ్ళు తిరిగి వెనక్కి వస్తూ ఉంటారు సీన్ కట్ చేస్తే యాలిసన్ ఎమిలీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అసలు నిజం చెప్తుంది హెక్టార్ మమ్మల్ని రేప్ చేయలేదు మా పర్మిషన్తోనే చేశాడని ఆ మాట వినగానే ఎమిలీ తన పేరెంట్స్ ముందర తనని బ్యాట్ చేస్తావా అని అసలు నువ్వు నా ఫ్రెండ్ కాదని చెప్పి వాష్రూమ్ లోకి వెళ్లి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది అలిసన్ ఎమిలీకి మంచి మాటలు చెప్పి ఆమె సూసైడ్ చేసుకోకుండా ఆపుతుంది సీన్ కట్ చేస్తే టోబీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తిరిగి వస్తూ ఉన్నప్పుడు హెక్టార్ మనుషులు కనపడతారు వాళ్ళని చూసి టోబీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళపై అటాక్ చేస్తారు అంతటితో మూవీ ఎండింగ్ అవుతుంది ఓకేనే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్